విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది. మాకు సంబంధించి 1600 కోట్ల రూపాయలు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అవసరమైనటువంటి 7 కోట్ల వాక్సిన్లు మరి దాదాపుగా 73 74 లక్షల వాక్సిన్లు మాత్రమే డోసులు మాత్రమే ప్రజలకు ఇవ్వగలిగాం. మిగిలినటువంటి 6 కోట్ల డోసులు కూడా మీరు మాకు ఇస్తే వాక్సిన్ కూడా మాకు ఇస్తే ప్రజలకు మేము సత్వరమే మేము ఆ వాక్సినేషన్ ప్రోగ్రామ్ ని పూర్తి చేసి మా రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారి నుంచి మేము రక్షించుకుంటామని ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారో లేఖల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియంది కాదు. ఆ 1600 కోట్ల రూపాయలు కూడా మరి ఇంత కరోనా ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా కూడా మరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రజలకు ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఆయన మాట తప్పకుండా ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కరోనా విలయతాండవం చేస్తున్న దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు కూడా మరి ఆర్థికంగా ఎంతో కొంత చేయూతగా ఉంటుంది. వారి భవిష్యత్తుకు వారి పిల్లల భవిష్యత్తుకు మరి వారి జీవన గమనానికి కూడా చాలా అవసరం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఇబ్బంది అయినా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటే మరి ఆ కార్యక్రమాన్ని అంత మరి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. 1600 కోట్లు దాదాపుగా 70,000 కోట్లకు పైగా మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం ఆయన వెచ్చిస్తూ ఉంటే పేద ప్రజల కోసం ఈరోజు వ్యాక్సిన్ సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి 1600 కోట్లు వెచ్చించడానికి ఆయన వెనుకాడతారన్న ఆలోచన కూడా లేకుండా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లటం ద్వారా ఒక వికృతమైనటువంటి ఆలోచనలతో ఒక ఈ కార్యక్రమాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఏ విధంగా ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం. కేంద్ర